చాలా మంది అనుకుంటారు కొండపల్లి అని చెప్పాను అంటే ఒక ఏదో ఒక బొమ్మల గురించి ప్రాధాన్యం ఉన్న ప్రాంతం చిన్న ఊరు అని చెప్పని అనుకుంటారు. ఊరు చిన్నదైనా కానీ అక్కడ ఇండస్ట్రీస్ గట్రా అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం కొండపల్లి ఆటో నగర్లోకి ఎంటర్ అయిపోయినట్టే ఇక్కడ రైట్ సైడ్ మనం చూసుకుంటే మనకి రైట్ సైడ్ అంతా కూడా భారత్ పెట్రోలియం, భారత్ గ్యాస్, భారత్ పెట్రోలియం ఇంకా అన్నీ కూడా అంటే మనకి గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా ఇక్కడ నుంచి ఉంటుంది. తర్వాత డీజిల్ పెట్రోల్ కూడా ఇంకా రైల్వే ట్రాక్ లోపల డైరెక్ట్ ప్లాంట్ లోపలికి ఉంటుంది. అక్కడ నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ లోకల్ ఏరియాకి డిస్ట్రిబ్యూట్ అయితే జరుగుతుంది. లోకల్ ఏరియాకి అంటే మనకి డిస్ట్రిక్ట్ వైడ్ చాలా చోట్లకి అయితే డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. అది అక్కడతో భారత్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇది హెచ్పి, ఈ రైట్ సైడ్ కనిపించేది హెచ్పి పెట్రోలియం. దీనికి కూడా మనం రైల్వే ద్వారా ఇది ఎంట్రన్స్ గేట్, ఇది హిందుస్థాన్ పెట్రోలియం రైల్ ద్వారా అంటే వ్యాగన్స్ ద్వారా లోపలికి గ్యాస్ పెట్రోల్ ఇవి రావడంతో పెట్రోల్ ఇవి వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ గ్యాస్ సిలిండర్లోకి ఆయిల్ ట్యాంకర్లోకి ఇక్కడ డంప్ చేసుకుని మళ్ళీ ఇక్కడ లోకల్ ఏరియాలకి సప్లై చేయడం జరుగుతుంది. లోకల్ ఏరియాని కాదు చాలా చోట్లకి సప్లై చేయడం జరుగుతుంది విజయవాడ నుంచి. మీరు అనుకోవచ్చు ఇది భారత్ హెచ్పి, మరి ఇండియన్ ఎక్కడ ఉంది అంటే ఇండియన్ గ్యాస్ వచ్చినప్పుడు ఇంక మంగ మంగళగిరిలో ఉంది. ఎందుకంటే మనకు కనిపించి ఇయ్యే కదా ఎక్కువ హెచ్పి గ్యాస్ అది ఇది ఇక్కడంతా కూడా హెచ్పి గ్యాస్. రైట్ సైడ్ ఇక్కడ లారీస్ అన్నీ కూడా ఈ గ్యాస్ పెట్రోల్ లారీలు అయితే ఎక్కువ నిండిపోయి ఉంటాయి. ఇంకా ఈ రైట్ సైడ్ వచ్చేటప్పుడు ఇంక లోపలికంతా కూడా ఆటో నగర్ ల్యాబ్స్ ఉన్నాయి. తర్వాత చార్మినార్ రేకుల ఫ్యాక్టరీస్ ఉన్నాయి. నాగార్జున సిమెంట్స్ చాలా అంటే చాలా ఇండస్ట్రీస్ అయితే లోపల ఉన్నాయి. ప్లాస్టిక్ డబ్బాలు తయారు చేసి కావచ్చు, ధర్మహోల్ షీట్స్ చాలా అంటే చాలా ఇండస్ట్రీస్ మనకు కనిపించదు. కానీ అక్కడ కొండవా అంటే మనకు ఫారెస్ట్ ఉంటుంది కదా, ఫారెస్ట్కి దగ్గరగా లోపలికి అంటే ఈ రోడ్లు అంటే వెళ్తూ ఉంటే లోపలికి అంటే చాలా ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. ఇదైతే ల్యాన్కో పవర్ ప్లాంట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్, రైట్ సైడే ఎక్కువ కంపెనీస్ కట్ట. ల్యాన్కో పవర్ ప్లాంటు, ఈ పవర్ ప్లాంట్ అయితే గ్యాస్ మీద నడవడం జరుగుతుంది. కొండపల్లిలో అది ఇబ్రహీంపట్నంలో ఉన్న ఏపీ జన్కా వాళ్ళది బొగ్గుతో నడుస్తుంది, ఈ ల్యాన్కో అయితే గ్యాస్తో నడుస్తుంది. ఇప్పుడు రైల్వే క్రాసింగ్ ఇది, అంటే గేట్ అయితే ఏమి ఉండదు పైనుంచి వెళ్ళడమే. మనకి విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఈ రైల్వే క్రాసింగ్ అంటే ఈ రైల్వే ట్రాక్లోనే వెళ్తాయి. ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఎదురుగున్న కొండలు, ఈ బ్రిడ్జి డైరెక్ట్గా కొండల్లోకి వెళ్తున్నట్టు ఉంటుంది కానీ అక్కడ లెఫ్ట్ టర్నింగ్ అయితే ఉంటుంది. ఇది కొండపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్. కొండపల్లి విలేజ్ అయితే నేను ఇంకో వేరే వీడియోలో చూపిస్తాను, ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఇదైతే జస్ట్ బైపాస్ రోడ్లో, ఇది కొండపల్లి రోడ్ అయితే కాదు, అంటే కొండపల్లి ఊళ్ళో నుంచి వెళ్ళే రోడ్డు కదా, ఇది బయట నుంచి వెళ్ళే రోడ్డు.
కొండపల్లి కోట గోడలు ఇక్కడ నుంచి ఉంటాయి. ఇక్కడ దూరంగా కనిపించి కొండపల్లి కోట గోడ అంటే కొండపల్లి కోట పైన ఉంటుంది. కానీ కోట గోడలు అనేది చాలా దూరం నుంచే ఉంటాయి కదా. రైట్ సైడ్ అంతా కూడా ఏపీ జనక వాళ్ళ క్వార్టర్స్ లోపలికి ఉంటాయి. ఈ చెరువు కొండపల్లి రాజ్యాన్ని గతంలో కొండపల్లి కోట రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తవ్వించిన చెరువు ఇది. అంటే రాజుల కాలంలో చెరువులు తవ్వారు, మన పాలకులు కాలం వచ్చేటప్పటికి ఆ చెరువులు ఆక్రమణలు పూతెగలు దాన్ని పాడు చేయడం వ్యర్థంగా ఎందుకు పనికి రాకుండా చేయడం అంటే ఆ కాలంలో మంచినీళ్ళ చెరువులు ఈ కాలంలో ఎందుకు పనికిరాని చెరువులు. ఏపీ జనక వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ ఇదంతా కూడా ఏపీ జనక పవర్ ప్లాంట్. ఇక్కడ మనం చూసుకుంటే ఎదర ఒక లారీ ఉంది కదా, నెంబర్ ప్లేట్ ఏం సరిగ్గా కనిపించట్లే, మట్టి పట్టింది, రియర్ బంపర్ అనేది లేదు. అంటే ప్రమాదవశాత్తు వెనకాల నుంచి ఏదన్నా వెహికల్ ఢీకొన్నప్పుడు ఇబ్బంది లేకుండా కొంచెం బయటపడడానికి అవసరమైన రియర్ బంపర్ అయితే లేదు. చాలామంది మనం అనుకుంటారన్నమాట, పాపం వర్షం పడింది కదా, దుమ్ము పట్టింది కదా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే అని చెప్పారు. ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక్కడ మనుషులాగా ఉన్నారు కదా, ఇక్కడ పెద్ద గొయ్యి ఉంటుంది రోడ్డు పక్కన, దాని మీద మూత అయితే ఎప్పుడూ ఉండదు. సరే దాన్ని వదిలేస్తే లారీ వాళ్ళు వెనకాల నెంబర్ ప్లేట్ కనిపించట్లేదు, వాళ్ళు ఏదో పాపం వర్షం పడింది, దుమ్ము పట్టింది, బురద పట్టింది అని చెప్పాను అనుకుంటాం. కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్ఫామ్ చేయాలి, యాక్సిడెంట్ ఏదైనా చేసి వెళ్ళినప్పుడు ఇన్ఫామ్ చేయాలంటే నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోతే మనం గుర్తుపట్టక అవకాశం ఉండదు. అదేదో వర్షం పడింది, దుమ్ము పట్టింది అనుకుంటే ఎదర కూడా దుమ్ము పడుతుంది, క్లీన్ చేసుకుంటున్నారు కదా, నెంబర్ ప్లేట్ కూడా ఎందుకు క్లీన్ చేయరు? ఒకసారి ఆలోచిద్దాం, నెంబర్ ప్లేట్ ఎందుకు క్లీన్ చేయరు? నెంబర్ ప్లేట్ క్లీన్ చేయకపోతే ఫైనల్ మీకు గట్టిగా వేస్తామని చెప్పానంటే 100 కిలోమీటర్లకి 150 కిలోమీటర్లకి డ్రైవర్ సాగి టైర్లు గట్టా చెక్ చేసుకుంటారు, అప్పుడు నెంబర్ ప్లేట్ కూడా చెక్ చేసుకుంటారు. సరే ఏదేమైనప్పటికీ కూడా మన రైడ్ వచ్చేటప్పుడు ఇంక ఇక్కడతో ముగిసిపోయింది. ఇప్పుడైతే ఇంటి ప్రయాణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను మీ కడల లక్ష్మణ్ కుమార్. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడం వల్ల ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాళ్ళు చేతులు నడుము వెనక కొడుకుని మంచాలకే పరిమితం అవుతున్నారు. మన భారతీయులను మనమే తిట్టుకుంటున్నాం, వీళ్ళకి డ్రైవింగ్ రూల్స్ తెలియవు, వీళ్ళకి డ్రైవింగ్ సెన్స్ లేదు, మన ప్రజలను మనమే అవహేళన చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో మార్పు కోసం నా వంతుగా నేను ఒక చిన్న ప్రయత్నం చేయాలనుకుంటున్నాను, దానికి మీ మద్దతు ఎంతైనా అవసరం, ఖచ్చితంగా మీరు నాకు మద్దతు ఇస్తారని చెప్పని కోరుకుంటున్నాను.